ఢిల్లీ శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలోని సెక్టర్ 12లోని మెట్రో ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలు ఏం జరుగుతుందో తెలియక అందరూ బయటికి పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. గత ఏడాది మోడీ ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక చీఫ్ నియమించిన నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముజఫర్పూర్ షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసు విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలీ చేశారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. రోజువలీ శారదాపుంచి చిట్ఫండ్ కుంభకోణంలో విచారణకు బెంగాల్కు మరో 10 మంది అధికారులను పంపాలని సీబీఐ నిర్ణయించింది. దీనికోసం ఢిల్లీ, భూపాల్, లక్నో కార్యాలయం నుండి 10 మంది అధికారులను ఎంపిక చేశారు. ఈ నెల 20న ఈ 10 మంది అధికారులు ఛార్జ్ తీసుకుంటారు. కుంభకోణాల విచారణలో భాగంగా పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్తో పాటు మరికొందరు ఉన్నత స్థాయి అధికారులను సీబీఐ ప్రశ్నించనుంది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జరుగుతున్న కుంభమేళాలో టీ వెండింగ్ మిషన్ అందరినీ ఆకర్షిస్తుంది. చెత్త సేకరణ కోసం ఓ మిషన్ని ఏర్పాటు చేశారు. చెత్త దాంట్లో వేస్తే వేడివేడి ఛాయ్ బయటకు వస్తుంది. కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వస్తుండటంతో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా మారకుండా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఉండేందుకు యూపీ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా అధికారులు చెత్త సేకరణ కోసం ఓ మిషన్ని ఏర్పాటు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు రిలీజ్కి సిద్ధమైంది. 2003లో వైఎస్ చేసిన పాదయాత్ర మూలంగానే ఈ సినిమా కథ ప్రధానంగా సాగనుంది. ఆ తర్వాత అధికారంలోకి ఎలా వచ్చారనేది సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రం వైఎస్ అభిమానులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర సినిమాకు మహి వీరేగౌడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న సినిమా 3వది. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి ఆయన పాత్రలో ఒదిగిపోయారంటున్నారు దర్శకుడు రాఘవ్. ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడు డిజిటల్ మీడియాలో రిలీజ్ అయింది. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 9న విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథానాయకుడి చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. రిలీజ్ అయిన నెలలోపే ప్రైమ్లో విడుదలవ్వడం విశేషం. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలు రాబట్టం లేదు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు హార్ట్ సర్జరీ అవసరమైందని గత నెలలో జరిగిన గుండె ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందాన్ని పరామర్శించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మునుపటిలాగా చురుగ్గా సినిమాలు తీయాలని ఆకాంక్షించారు. రియల్ ఐరన్ మ్యాన్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మహేష్ బాబు 20వ సినిమా మహర్షి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడ్ పెంచారు. డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర యూనిట్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాను దిల్ రాజ్, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మహర్షి మూవీ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. మహర్షి సినిమాలో కాలేజీ యువకుడుగా బిజినెస్ మ్యాన్గా మహేష్ కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లర్ నరేష్ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. చాప్టర్ 2లో బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ నటించనున్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఓ సౌత్ ఇండియన్ మూవీలో సంజయ్ దత్ నటిస్తున్నారు. చాప్టర్ 2లో ఆయన ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. యువ హీరో సందీప్ కిషన్ మరో సినిమాకి రెడీ అవుతున్నారు. హీట్ ప్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్. ఇప్పుడు తెనాలి రామ బీఏబీఎల్ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే తెనాలి రామ బీఏబీఎల్ సినిమా కర్నూలులో మొదలైంది. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్గా నటిస్తుంది. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.